చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన యువకుడి కుటుంబాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం రోజున పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ సిరిసిల్ల పట్టణం చెందిన యువకుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ శనివారం రోజున పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శుక్రవారం రోజున బలవన్ మరణానికి పాల్పడ్డ చితికల నవీన్ అనే యువకుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ అధ్యక్షగాని మేము భావిస్తా ఉన్నాం. ఓవైపి ప్రభుత్వం యువకులకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి భ్రమలు కల్పించి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే డిఎస్సి టీచర్ నియామకం నోటిఫికేషన్ తప్ప 8.5 సంవత్సరాలు 9 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాని సందర్భంలో ఇటీవల ప్రతిపక్షాల ఒత్తిడి పైన ప్రతిపక్షాల ప్రశ్నించడం ఎక్కువైందని చెప్పని కొన్ని నోటిఫికేషన్ ఉద్యోగాలకు ఇచ్చిన క్రమంలో ప్రశ్నపత్ర లీకేజ్ కావడం వల్ల బ్రహ్మాండంగా మా జీవితం ఉంటుందని భావించిన యువకులకు ఆశానిపాతల్ల ఈ ప్రభుత్వమే తమ అనుచరుల కుటుంబాలను యువకులకు పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పాటు ప్రగతి భవన్ నుండే ఆ పేపర్ లీకేజ్కి కారణమైందని చెప్పని మేము గత 3 రోజులు కూడా ఆరోపణ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా యువతకు భరోసనిచ్చే ప్రకటన రాలేదు. నిన్నటి రోజు ఆ పరీక్షలు కూడా గతంలో లీకేజ్ అయినటువంటి కూడా రద్దు చేసిన క్రమంలో ఈనాడు కేటీఆర్ యువరాజు పరిపాలిస్తున్న సిరిసిల్లలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ విధానం వల్ల జరిగినటువంటి హత్యగానే భావిస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్క్యూజేషన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వంపైనే కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈరోజు మేము వెళ్ళడం జరిగింది పార్టీ పక్షాన, వారికి మా సానుభూతిని తెలియదు జరిగింది. కానీ పోయిన కొడుకునైతే తెచ్చివ్వలేం కదా అని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు ఉద్యోగ కల్పనలో విఫలమైన మీరు, ఉద్యోగాలు అందిస్తామని చెప్పిన మీరు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న మీరు ఇవ్వలేకపోవాలని ఈరోజు నవీన్ అనే యువకుడు ఉద్యోగం రాలేక ఉద్యోగం లేక మదన పడి ఆయన ఒక ఉత్తర్వులు ఇచ్చినటువంటి బాధార్థ హృదయంతో నేను పనికి రాకుండా పోయినన్న బాధ, జాబ్లెస్ అయింది నాకు జాతే, ఆయన యొక్క చనిపోతున్న క్రమంలో ఎంత వేదన పడ్డాడు, ఉద్యోగం లేదనేటువంటిది ఆయన ఉత్తరం ద్వారా మనకు తెలిసినటువంటి సందర్భంలో ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు యువత ఆత్మహత్యలే కాదు, గత ఈరోజు ఆఖరికి సర్పంచులు నిధులు ఇవ్వకపోతే సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటే అనేక రంగాలు బంగారు తెలంగాణ చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కుటుంబంలోనే 4 ఉద్యోగాలు వచ్చింది తప్ప ఎక్కడెవరికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పన్నమాట. ఇప్పటికీ ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు భర్తీ చేయమంటే మీనా వేషాలు ఎగబెడుతున్న ఈ విధంగా అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చనిపోతున్న ఈ ప్రభుత్వం కనివిప్పు కలగకపోవడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. అందుకే ఈరోజు మేము ఆ కుటుంబానికి సంబంధించి మా యొక్క ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ముక్కు పచ్చరాని యువకుడు ఈరోజు ఉద్యోగాలు లేక చనిపోవడం అనేది చాలా బాధకరం. పోయిన ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకురాలేదు. ఇది ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్నటువంటి ఈ హత్యగాని మేము భావిస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం చేసిన హత్యగానే ఈరోజు భావించాలని చెప్పండి. పోలీసులు కూడా ఈ ప్రభుత్వంపైనే కేసు పెట్టాలని చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కుమారుడు సాక్షాత్తు కేటీఆర్ గారి నియోజకవర్గంలోని జరుగుతున్నటువంటి మాట, గతంలో నేతన్నల బలవల్ల రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు, ఈరోజు యువకుల ఆత్మహత్యలు, ఈ విధంగా చెప్పుకుంటే అనేకమైనటువంటి రంగాల్లో కూడా ఈరోజు వెనుకబడి పోయినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఘటనకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పని మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పి సచివ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబానికి ఎక్స్క్యూజ్ ఇవ్వాలని, ఈ ప్రభుత్వం పైన కేసు పెట్టాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన కేసు పెడతారా, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి మీద కేసు పెడతారని చెప్పినటువంటి ఆలోచన ఈరోజు పోలీస్ శాఖ చేయవలసిన అవసరం ఉందన్నమాట. యువతను ఈరోజు తప్పుదారి
పట్టించే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటనలు చేసిందో దానికే ఈ ఆత్మహత్యలు ఏదైతే ప్రభుత్వం వచ్చేయాలి కానీ మీరు భావిస్తున్నారు వాటి సందర్భంగా చెప్తున్నాం. రాబో రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు సాగాలని, లేదా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల పక్షాన యువత పక్షాన మీరు నిలబడి పోరాటం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం.